నేను ఈ రోజు రావుల పాలెం వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తున్నా మీ అభిమానం చూస్తున్నా ఎన్నో సార్లు రావుల పాలెం వచ్చాను కానీ ఈసారి మాత్రం ప్రజా సునామీ ఈ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం సైకో జగన్ రెడ్డి ఒక్కసారి చూడవయ్యా ఏం జరుగుతా ఉందో ఇక్కడ ఈ రావుల పాలెంలో ఇంత చైతన్యం ఉందంటే తమ్ముళ్ళు మళ్ళా వైఎస్ఆర్ పార్టీ బతికి బయటపడుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సత్యానంద గారు గౌరవనీయులు హరీష్ కుమార్ గారు అంబేద్కర్ కోనసీమ అంబేద్కర్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమార్ గారు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్నటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ రావుల పాలెం వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ ప్రత్యేకంగా నా ఆడబిడ్డలందరికీ నేను చాలా మీటింగ్లో చూశాను కానీ రావుల పాలెంలో మా ఆడబిడ్డలందరికంటే ముందున్నారు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఏదైతే మహాశక్తి మా ఆడబిడ్డలకు ప్రారంభించానో రేపు రాబోయే రోజుల్లో మగవాళ్ళతో సమానంగా మీరు కూడా మీటింగ్ రావాలి నాయకత్వాన్ని పెంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది బంగారు భవిష్యత్తుకు గ్యారంటీ నిన్ననే మండపేటలో లాంచ్ చేశాను ఈరోజు రావులపాడ వచ్చాను ఈరోజు నేను గ్యారంటీ ఇస్తున్నా మీ బంగారు భవిష్యత్తుకు గ్యారంటీ బాబు గ్యారంటీ నా గ్యారంటీ అయితే ఎందుకు ఈ కార్యక్రమం పెట్టాల్సి వచ్చిందని ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను మొట్ట 4.5 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి ఇక్కడుండే తమ్ముళ్ళు ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు రైతులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆనందంగా లేవంటే చేతులు పైకి చూపించండి అంటే పరిపాలన అనేది ప్రజలకు మంచి జరగాలి ఎవరైనా చేతగాని వ్యక్తులు కూడా ఆలోచించేది ఒక సుపరిపాలన ఇవ్వాలని ప్రజల ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి మీ జీవన ప్రమాణాలు పెంచాలని ఎవరైనా ఆలోచిస్తాం కానీ ఈ సైకో ముఖ్యమంత్రి ఒక్క ఛాన్స్ అన్నాడు అదే చివరి ఛాన్స్ గా చేసుకునే పరిస్థితి వచ్చాడు మళ్ళా జీవితంలో ఇలాంటి వ్యక్తి ఎప్పుడూ ఎంపిక కాకూడదు కూడా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా బాధుడే బాధుడు ఏం తమ్ముళ్ళు ఎవరైనా భారం మోసే పరిస్థితిలో ఉన్నారా ఏమో మా ఆడబిడ్డలు మోసే పరిస్థితిలో ఉన్నారా ఇప్పుడే బస్సు ఎక్కా బస్సులో ఆడబిడ్డలతో మాట్లాడా వాళ్ళ బాధలు విన్నా నేను బస్సు ఎక్కింది నేను భవిష్యత్తుకు గ్యారంటీ కింద ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పడానికి ఎక్కా
అప్పుడు అడిగా ఆడబిడ్డల్ని, ఏమో అమ్మా వంటెట్ట చేస్తున్నావు బాగున్నావని అడిగా, ఎక్కడ బాగున్నామన్నయ్యా, కొనే పరిస్థితి లేదు, తినే పరిస్థితి లేదు, అన్ని పెరిగిపోయినాయి, పేదవాళ్ళు ఎట్లా బతకాలని అడిగింది. నేను అడుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? అన్ని పెరిగాయా లేదా? ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 8 సార్లు పెరిగాయా లేదా? నేను పెంచానా కరెంటు ఛార్జీలు? కరెంటు వస్తామన్నా ఇప్పుడు? కరెంటు రాదు, ఛార్జీలు పెరిగాయి. భగవంతుడు మనకు సూర్య భగవానుడు ఎండ ఇస్తున్నాడు. ఆ ఎండ నుంచే ఈరోజు సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకోవచ్చు. నేనున్నప్పుడే 14 రూపాయల కరెంటు ఉత్పత్తి 2 రూపాయలకు చేసి చూపించా. అది తెలుగుదేశం పార్టీ సత్తా తెలివితేటలు. నిన్ననే విజన్ 2047 అంటే 100 సంవత్సరాల స్వాతంత్ర దినమున ఏ విధంగా భారతదేశం ఉండాలి, భారతీయులు ఉండాలి, తెలుగు వాళ్ళు ఎట్టుండాలనో ఒక విజన్ తయారు చేయడానికి శ్రీకారం చుట్టా. ఇందులో మీరు ఒక్కసారి ఆలోచిస్తే భవిష్యత్తుకు ఇంధనం సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ కానీ డే టైం వస్తే పగటి పూట వస్తుంది, సాయంత్రం పూట గాలితో కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం. ఈ రెండు రానప్పుడు నీటితో కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం, అదే పంప్డ్ ఎనర్జీ. ఈ 3 హైబ్రిడ్ తీసుకొస్తే ఇంకా కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితి ఉండదు. అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గించే శక్తి తెలివితేటలు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఈ సాధ్యమని మీరు నమ్మతారా లేదా? ఇంత మునుపు నేను చేశానా లేదా? మళ్ళీ చేసే బాధ్యత నాది. కరెంటు ఛార్జీలు తగ్గిస్తా, గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఇది సాధ్యమని. తమ్ముళ్ళు, ఒక్కసారి కరెంటు ఛార్జీలు తగ్గితే పెట్టుబడులు పరిగెత్తా వస్తాయి. ఒక్కసారి కరెంటుతో వాహనాలు కూడా మీ ఇంట్లో మీరు కూర్చొని స్కూటర్లు కానీ మోటార్ బైకులు కానీ ఆటోలు కానీ కార్లు కూడా ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తే చాలా చౌకగా. ఇప్పుడు పెట్రోల్ డీజిల్లో 10% 15% మీరు ఎక్కడికి పోవాలన్నా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది. అది జరుగుతుంది, జరిపిస్తామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? ఇంటి పన్ను పెరిగిందా లేదా? వృత్తి పన్ను వేశారా లేదా? కడాన తమ్ముళ్ళు, కొంతమంది మందుబాబులు ఉంటారు మా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, రేట్లు పెరిగాయే కదా. నాసిరకం బ్రాండ్ అవునా కాదా? అది ఆరోగ్యానికి చెడు అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, 60 రూపాయలు నిమ్మే క్వార్టర్ ఎంత అమ్ముతా ఉంది ఇప్పుడు? 200. అందుకే ఇది తాగలేక గోవా మద్యం వస్తా ఉంది, ఇక్కడ జగ్గిరెడ్డి మద్యం వస్తా ఉంది. అది కూడా వద్దనుకుంటే మీకు గంజాయి కూడా వస్తా ఉంది ఇక్కడ, అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, బాధ అనిపించదు మీకందరికీ? నేను ఈరోజు చూశాను విజయవాడ పెనుగంచి ప్రోలు కాన్స్టిట్యున్సీలో, పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఒక 10-20 మంది గంజాయి తాగుతూ కూర్చున్నారు. పాపం ఒక అతను నమాజ్ చేసి రోజుకు 5 జార్లు చేస్తాడు, చేసి ఇంటికి పోతున్నాడు. పోతుంటే గొడవ పడ్డారు. ఎందుకయ్యా గొడవ పడతారని పోయి వారించబోయాడు. అందరూ కలిసి అతను చంపేశారు. అర్థమైందా మీకు సీరియస్నెస్? గంజాయి మత్తులో ఉండే వాళ్ళకి మంచి చెడులు తెలియవు, తల్లికి భార్యకు వ్యత్యాసం తెలియదు. అలాంటి గంజాయి వస్తే ఈ సైకో ముఖ్యమంత్రి ఒక్కరోజైనా సమీక్ష చేశాడా తల్లి? చూశారా ఎప్పుడన్నా పేపర్లో? మాట్లాడితే బటన్ నొక్కానంటాడు. నేను అడుగుతున్నా ఈరోజు ఇక్కడ మీరున్నారు, రావుల పాడంలో గంజాయి ఉందా లేదా? ఉందా లేదా?
సిగ్గులేని ముఖ్యమంత్రి సమాధానం చెప్పు. మా పిల్లలంటే లెక్కలేదా నీకు? అంటే మా పిల్లలు బయట చదువుకుంటే చదువుకున్నప్పుడు ఏ పిల్లలు ఎక్కడ గంజాయి తీసుకుంటారో తెలియదు. ఒక ముఖ్యమంత్రి బాధ్యత లేని దుర్మార్గుడు వల్ల ఈ రాష్ట్రంలో గంజాయి పంట కూడా వాణిజ్య పంట అయిపోయిందంటే బాధవనా కాదని అడుగుతున్నా. అదే నా బాధ ఆవేదన. నాకు ముఖ్యమంత్రి కావాలని కాదు, నాకెందుకయ్యా ముఖ్యమంత్రి? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని సమైక ఆంధ్రప్రదేశ్ను చరిత్ర సృష్టించాను. 9 ఏళ్ళు ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా. 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ని. నా రికార్డు ఎవరు కూడా బ్రేక్ చేయలేరు. కానీ నా బాధ, నా ఆవేదన మిమ్మల్ని గురించి, ఈ రాష్ట్రాన్ని గురించి, ఈ ఆడబిడ్డల గురించి, ఈ పిల్లల గురించి ఆలోచిస్తున్నా. అది నా బాధ, నా ఆవేదన. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని మేము చేశాడు. అది అయిన తర్వాత బాధుడే బాధుడు. తర్వాత ఇదేం కర్మ కార్యక్రమం పెట్టా నేను? ఎవరైనా అడిగితే వాళ్ళ మీద దాడి. ఇప్పుడు నేను వెళ్ళాను ఇక్కడ మీ దగ్గర, ఒకటి జరిగింది చూశాను. ఎక్కడైతే మన దగ్గర రావులపాలెం పక్కనే మీరు చూస్తే జొన్నాడ దగ్గర చూశారా తమ్ముళ్ళు? మీరు వస్తా ఉంటే పోతా ఉంటే ఒక పెద్ద గుట్ట, పెద్ద అడవి, మొత్తం ఇసుకంతా పెట్టాడు. ఏమంటారు అవునా కాదా? ఎవడ్రా ఈ మహానుభావుడు అనుకున్నా. నేరుగా వెళ్ళా అక్కడికి. తాడి నాగమోహన్ రెడ్డి ఎవరితను? చిల్లర జగ్గారెడ్డి మనిషి. బినామీ అవునా కాదా అని అడుగుతున్నా. అతను కాకపోతే వీడికి అంత ధైర్యం వస్తుందా అని అడుగుతున్నా నేను. రోజుకు 400 లారీలు వెళ్తున్నాయి. ఒక లారీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళా. ఏమయ్యా నీకేమైనా లైసెన్స్ ఉందా? డబ్బులు కట్టావా? నాదే ఉంది సార్, మా వాళ్ళు చెప్పారు ఇక్కడ లారీ లోడ్ చేసుకో, విశాఖపట్నంలో అన్లోడ్ చేయి, నీ పని అంతే అన్నారు. ఆ పనే చేస్తున్నాను సార్ అన్నాడు. నేను అడిగా దినానికి ఎన్ని తోలుతావంటే ఒక ట్రిప్ వస్తాను సార్ అన్నాడు. ఎంత తీసుకుపోతావన్నా? 40 టన్నుల ఇసుక ఒక లారీలో ఒకరోజు తీసుకుపోతున్నారంటే ఏం తమ్ముళ్ళు నీకు బాధ అనిపించలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఆవరేజ్ చేసుకుంటే దినానికి 10,000 టన్నులు ఇసుక ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళుతుంది. మీకు ఇసుక దొరుకుతుందా రావులపాడులో? గోదావరి ఎక్కడుంది? పక్కనే కదా గోదావరి. నేనున్నప్పుడు ఇసుక ఉచితంగా ఇచ్చానా లేదా? ఈ ఊర్లో ఇసుక తీయడానికి లోడింగ్ అన్లోడింగ్కి 800 మంది జట్లుగా వేసుకుని ఒకప్పుడు లోడ్ చేసేవాళ్ళు అవునా కాదా? ఆ రోజు 1,000 నుంచి 2,000 రూపాయలు సంపాదించేవాళ్ళు అవునా కాదా? రోజుకి ఇప్పుడు వస్తా ఉందా? వస్తా ఉందని అంటున్నా. 100 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తే మొత్తం రోజుకి ఏం తమ్ముళ్ళు 10,000 టన్నులు అంటే టన్ను 1,000 అమ్ముకుంటే ఎంత అమ్ముతుందో మీరే ఒకసారి లెక్క. నాకైతే లెక్క కూడా రావడం, మైండ్ కూడా బ్లాక్ అయిపోయింది. వేరే ప్రాంతాల్లో ఒక లారీ 10,000కు అమ్ముతున్నారు అంటే 10 టన్నులు 10,000 2,000 అమ్ముతున్నారు టౌన్ని అంటే దగ్గర దగ్గర 288 కోట్లు విలువ చేసే ఇసుక ఒక్క ర్యాంప్లో తీసుకుపోతున్నారంటే వీళ్ళని ఏమనాలి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇసుక దొంగలు అవునా కాదా? ఈ ఇసుక దొంగ నాయకుడు సైకో అవునా కాదా? ముఖ్యమంత్రి అవునా కాదా?
ఈ పేదవాడు పొట్ట కొట్టాడా లేదా? ఆ పొట్ట పగలన్నా లేదా? సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, వీళ్ళు కాకుండా చిల్లర బల్లరగా ఆ ఇసుక లోడింగ్ అన్లోడింగ్ గోదావరిలో దిగి లోపలికి వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళందరూ ఉన్నారు. అడిగితే నిన్న చూశారు, నేను శ్రీశైలం నుంచి బయలుదేరాను యుద్ధ వేరి, దారిలో వస్తున్నాను. ఒక మంత్రి 8,000 కోట్ల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్లు తీసుకున్నాడు. మంత్రి కొడుకు ఎంపీ, ఇక్కడ ఇన్ఛార్జి, తమ్ముడు ఎమ్మెల్యే, వీళ్ళు 8,000 కోట్ల రూపాయల పనులు తీసుకుంటే ఆ దొంగను పట్టుకోవడానికి పోయా అక్కడికి. మా తమ్ముడు చెప్తున్నాడు, నేను ఆ పేరు చెప్పను, సిగ్గులేని మనుషులు వీళ్ళు. నేను పోతే అంగళ్ళలో నా మీద హత్యా ప్రయత్నం చేసి నా మీదనే 307 హత్యా ప్రయత్నం కేసు నా మీద పెట్టారు తమ్ముళ్ళు. ఎంత గొప్ప నాయకుడే ఈ సైకో. అంటే నేను భయపడిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నా, పారిపోవాలని అడుగుతున్నా, ర్యాంప్ దగ్గర పోకూడదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను పోరాడాలి, మీరు మాత్రం ఇంట్లో పడుకోండి. ఈ రాష్ట్రం కోసం తిరుగుబాటు చేయాలా లేదా? చేస్తారా లేదా? కేసులకు భయపడితే ఏమవుతాం? బానిస జీవితం. కడాన జగ్గారెడ్డి ఎంగిలి మెతుకుల కోసం మనం ఆశపడాల్సి వస్తుంది తమ్ముళ్ళు. దోచుకొని కడాన మనలందరినీ బానిసలుగా చూసే పరిస్థితి వస్తుంది. ఆ బానిసలుగా అవసరంలా, ఇది మన హక్కు. ఆ హక్కు కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందుకనే చెప్తున్నా, నిన్న మొన్న మాట్లాడుతున్నారు నేనేదో బటన్ నొక్కుతున్నానని. ఏం బటన్ నొక్కుతున్నావు జగన్? అడుగుతున్నా నేను. వట్టి వట్టి బటనే కదా. ఏం తమ్ముళ్ళు ఈరోజు అడుగుతున్నా మిమ్మల్ని, అందరికి అమ్మ ఒడి వస్తా ఉంది అని అడుగుతున్నా. ఆంక్షలు పెట్టారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు ఏం చెప్పాడు, ఎంతమంది పిల్లలుంటే అంతమంది అమ్మఒడి అన్నాడు, చెప్పాడా లేదా? ఇప్పుడు ఒకరే అన్నాడా లేదా? ఇప్పుడు కోతలు పెట్టాడా లేదా? అందుకే నేను చెప్పా, బంగారు భవిష్యత్తు కార్యక్రమంలో, ఇది భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మహాశక్తి కింద ఎంత మంది పిల్లలుంటే తల్లులు హామీ ఇస్తున్నా, తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఎలాంటి కటింగ్లు ఉన్నావు? నేను అడుగుతున్నా మిమ్మల్ని, సంక్షేమాన్ని ప్రారంభించిన పార్టీ ఏ పార్టీ తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 83లో 2 రూపాయలు కేజీ బియ్యం ఇచ్చిన పార్టీ ఏది? సగం ధరకే చీరా దోవతి ఇచ్చిన పార్టీ ఏది? హెచ్పి 50 రూపాయలు కరెంట్ ఇచ్చిన పార్టీ ఏది? అన్నా క్యాంటీన్ పెట్టిన పార్టీ ఏది తమ్ముళ్ళు? విదేశ విద్య ఇచ్చిన పార్టీ ఏ పార్టీ? చంద్రన్న బీమా ఇచ్చిన పార్టీ ఏ పార్టీ అని అడుగుతున్నా. ఇదే కాదు, ఇంకొకసారి చూడండి, పింఛను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 30 రూపాయలు, ఆ తర్వాత 75 రూపాయలు చేసింది నేను. మళ్ళీ 200 రూపాయలు పింఛనుంటే ఒకేసారి 5 ఏళ్ళలో 2,000 చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. ఇతను వచ్చాడు 250 పెంచాడు, మళ్ళా 250, మళ్ళా 250, ఇంకా 250 పెంచలా. అదే నేనుంటే ఒకేసారి 300 చేసేవాడిని, ఇప్పటికే వచ్చేది. దీనివల్ల మీరు ఎంత నష్టపోతున్నారంటే, ఒక్కొక్క ముసలివారు వృద్ధులు 5 ఏళ్లలో 30,000 రూపాయలు నష్టపోయారు. నేను వచ్చుంటే ఆ 30,000 వచ్చేది. ఈ దుర్మార్గుడు వల్ల మీరు నష్టపోయింది. 50 లక్షల మంది 30,000 నష్టపోయారంటే ఇదే సంక్షేమం, ఇది కోతల సంక్షేమం. మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు గడప కూడా దాటడం లేదు. నేను అందుకే ఆమె ఇస్తున్నా, భవిష్యత్తులో
సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆదాయాన్ని పెంచగలిగిన సత్తా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ సంపద పేదవాళ్ళకు పంచే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒకటే హామీ ఇస్తున్నా పేదవాళ్ళకి, మధ్య తరగతికి, ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటా. నా తెలివితేటలు 40 సంవత్సరాలుగా మీరు చూశారు. ఈరోజు నేను ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ 1 సిటీ అయింది. ఎన్నో ఏళ్ళు కాదు, 25 ఏళ్ళలోనే. ఈరోజు తెలంగాణ తలసరి ఆదాయం దేశంలో నెంబర్ 1 వచ్చింది. దానికి ఎవరు కారణం తమ్ముళ్ళు? ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా. దానికంటే కూడా ఇంకా బాగా చేయాలని 2029 విజన్ తయారు చేశా. 5 ఏళ్ళ తర్వాత మీరు అందరూ అనుకున్నారు, ఎవడో చెప్తున్నాడు, ఏదో చేస్తా అన్నాడు, ఒకసారి అన్నాడు, ఓటు వేద్దామని వేశారు. వేశారు తమ్ముళ్ళు, గెలిచాడు. వేసిన తర్వాత ముందు మాత్రం అందరికీ ముద్దులు పెట్టాడు. ఇప్పుడు గుద్దులే గుద్దులు భయపెట్టేశాడు సమాజాన్ని. బాబాయిని చంపి ఆ హత్యానేరం నా పేద పెట్టే పరిస్థితికి వచ్చాడంటే వీడు మనిషా, మృగమా, రాక్షసుడా, జంతువా, ఏం చెప్పాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నోరిప్పితే నాకు ఏమీ లేదంటాడు. ఏమీ లేదా నీకు? నేను అడుగుతున్నా, మీకు పేపర్ లే, మీడియానే లేదంటాడు. సాక్షి పేపర్ లేదా తమ్ముళ్ళు? సాక్షి టీవీ లేదా తమ్ముళ్ళు? అంటే ప్రతిరోజు మనకు వ్యతిరేకంగా ఆ పేపర్లో రాయడం, బటన్ నొక్కడం, దానికి మళ్ళా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం, ఇది అడిగితే దాడులు చేయడం, ఇంకో పక్క నోరిప్పితే అబద్ధాలు. ఆయన పొట్టే అబద్ధాల పుట్ట. ఎప్పుడన్నా వాస్తవం చెప్పాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా మాట్లాడినప్పుడు ఆయన స్పీచ్ మీరు చూస్తే, పేదలకి ఎవరికి, పెత్తందారులకి పోరాటం అంట, పేదవాడిని గెలిపిస్తాడంట, పేదవాడి గోచి కూడా లేకుండా చేసేస్తున్నాడు, నిలువు దోపిడీ చేస్తున్నాడు, పేదవాడిని బలహీనుడిగా చేస్తున్నాడు, పిల్లల జీవితాల్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాడు, అవహేళన చేస్తున్నాడు. మొత్తం మీ ఇష్ట ప్రకారం దోచుకున్న 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల్ని చిన్న చిన్న వాళ్ళ పొట్టగొట్టి, ఇప్పుడే నేను చెప్పా మీ జగ్గిరెడ్డి ర్యాంపు. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు, మాట్లాడడం కాదు, ఎవరైనా వాస్తవాలు మాట్లాడితే దాడులు చేయడం కాదు, కేసులు పెట్టడం కాదు, ఇంకా వాళ్ళ ఆస్తుల మీద పడడం కాదు. నిన్నే మీరు చూస్తుంటారు ఈనాడు పేపర్లో వాస్తవాలు రాస్తున్నారని 60 సంవత్సరాల చరిత్ర ఉన్న మార్గదర్శి ఎవడో కంప్లైంట్ చేయకపోయినా ఖాతాదారుల హక్కుల పరిరక్షణ కోసం ఈ సైకో వాళ్ళ మీద దాడులు చేస్తాడంట. ఏమంటారు తమ్ముళ్ళు? అంటే ఈయన చూస్తే అందరం దాసోహం చేయాలి, ఇంకా మనందరం ఉడిగం చేయాలి, మనమందరం కూడా ఆయనకు బానిస్తున్నాం. ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోండి, తల్లిని చూడలేని వ్యక్తి, చెల్లెలకి తండ్రి వాటాలో భాగం ఇవ్వలేని వ్యక్తి, చెల్లిని వాడుకొని వదిలేసిన వ్యక్తి, బాబాయిని గొడ్డలు పెట్టుతో లేపేసిన వ్యక్తి నిన్ను నన్ను కాపాడతాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. రాష్ట్రాన్ని కాపాడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి, దేశంలో అందరి ముఖ్య
ముఖ్యమంత్రుల ఆస్తి ఎంత ఉందో దానికంటే ఎక్కువ ఆస్తి ఉండే ముఖ్యమంత్రి ఈ సైకో. సైకో మాటలు మాత్రం నేను పేదవాణ్ణి, పేదవాళ్ళ తరపునున్న పోరాడతా పోరాడు, వాళ్ళ గోచి లాగేస్తున్నావు ముఖ్యమంత్రి, నువ్వు గుర్తుపెట్టుకో ఈ విషయం. అందుకే నేను ఒక మాట చెప్పాను, సూపర్ సిక్స్ తీసుకొచ్చాను. ఈ సూపర్ సిక్స్ లో మీరు చూస్తే ఎవరైతే ఆడబిడ్డలున్నారో ఆడబిడ్డలందరినీ ఒక మహాశక్తి అనే కార్యక్రమం ఇచ్చా. అందులో మొదటిది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఎలాంటి కండిషన్ లేకుండా ఇచ్చే బాధ్యత నాది. రెండు, ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు ఇస్తాను. ఆ 15,000 చేయాలంటే ఏం చేయాలో నేర్పిస్తా. ఆ 15,000 1,50,000 ఎట్టు చేయాలని నేర్పిస్తా. అక్కడి నుంచి 15 లక్షలు చేయాలి, ఏ విధంగా చేయాలి నేర్పించే బాధ్యత నాది. పేద మహిళల్ని ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేస్తారని ఈ సభా సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. మా తల్లి అవస్థలు చూశాను, కట్టెల పొయ్యితో అవస్థ పడితే నా తల్లి మారిగా నా చెల్లెళ్ళు నా ఆత్మ బంధువులు అవస్థ పడకూడదని దీపం పెట్టి 100% వంట గ్యాస్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు రేట్లు పెరిగాయి, వంట గ్యాస్ పక్కన పెట్టేశారు, మళ్ళా మీరంతా కూడా కట్టెల పొయ్యికే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చారు. అందుకే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం చేశాం. ఇదే కాదు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. వీళ్ళు కాకుండా ఎవరైతే యువత ఈరోజు చూసా పిల్లల్ని, ఎక్కడ పోయినా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని పిల్లలైతే ఎంత దూరం వస్తామంటే అంత దూరం పరిగెత్తా వస్తున్నారు. యువత పెట్రీకి పోతున్నారు, ఆకాశంలోకి ఎగిరే పరిస్థితిలో ఉన్నారు. చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రుల భుజాల మీద ఎక్కించుకుని తెలుగుదేశం పార్టీ జెండా ఇచ్చి ఈ పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నీది చంద్రన్న అని నాకు చూపించి నాకు అప్పచెప్పారు. అందుకే హామీ ఇచ్చా, యువగళం కింద నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా, పెట్టుబడులు తీసుకొస్తా, మళ్ళా ప్రతి ఒక్క పిల్లవాడికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత, బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది. నా సైన్యం యువత, నా సైన్యం పిల్లలు. పిల్లలు మీరు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోండి, యువత తెలుగుదేశం పార్టీని నమ్ముకోండి. మిమ్మల్ని ప్రపంచాన్ని జయించే ఆర్థిక వ్యవస్థలో మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది. దానికి కూడా ఒక మార్గం ఉంది, మీ ఇంట్లో కూర్చొని రావులపాలెంలో ప్రపంచ కంపెనీలను తీసుకొచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీ ఇంట్లోనే కూర్చొని మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతా. మీకు బోరు కొడితే మంచి కోకోనట్ గార్డెన్లో మంచి వర్క్ స్టేషన్లు క్రియేట్ చేసి నెలకు ఒక 10 రోజులు కానీ మీ అవసరమైతే 30 రోజులు ఆడికపోయి మీరు పనిచేసుకునే ఏర్పాట్లు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అక్కడ శిక్షణ ఇప్పిస్తా, స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తా. ఇంకా మంచి కంపెనీలు కావాలంటే వెళ్ళండి, లేదు ఫిజికల్గా కావాలంటే వెళ్ళండి. కానీ ప్రపంచంలో అతి శక్తివంతమైన తెలుగు జాతిగా తయారు చేసే బాధ్యత నాది. ఆర్థిక వ్యవస్థని ఉపయోగించుకునే బాధ్యత మీదని యువతను కోరుతున్నా. అందుకే నా యువ సేన, ఎవరైతే యువత ఉన్నారో నాకు రాబోయే రోజుల్లో 100,000,000,000 మంది పిల్లలున్నారు, వాళ్ళే నా సైన్యం. వారితోనే ఈ ప్రపంచాన్ని జయిస్తా, తెలుగు జాతిని నంబర్1 జాతిగా నిరూపించే బాధ్యత నా భుజ స్కంధాల పైన పెట్టుకుంటాను. సిద్ధమా యువత అని అడుగుతున్న పిల్లలు, సిద్ధమా మీరు? మీకు నా మీద నమ్మకం ఉందా లేదా?
హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశామా లేదా? హైటెక్ సిటీతో ప్రారంభమైంది. ఈరోజు చూసారా ఎన్ని కంపెనీలు వచ్చాయి అనంతపూర్ కరూరు జిల్లా. నీళ్లు కూడా లేని జిల్లా. అలాంటి జిల్లాలో నీళ్లు కావాలంటే వాళ్ళు ఉట్టి అడిగారు ఎక్కడ వస్తాయి సార్ అన్నారు. నీకు నీళ్లే కదా కావాలి, ఎంత టైం అన్నా 6 నెలలు మీ ఇష్టం, మీరు నీళ్లు ఇవ్వండి మేము వచ్చి ఇండస్ట్రీ పెడతామన్నారు. 6 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్ తీసుకొచ్చి ఫౌండేషన్ వేసి మళ్ళా ప్రొడక్షన్ కి నేనే ఇనాగరేట్ చేశానంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, 5 ఏళ్లలో 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చాం, 5.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఆ స్పీడ్తో మనం పోయుంటే ఇప్పటికి ఎక్కడికో పోయేవాడం. మళ్ళీ దుర్మార్గుడు వచ్చి ప్రయాణం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక్కడ అరటి పండిస్తారు, కూరగాయలు పండిస్తారు, అందరికీ ఇబ్బందులు వచ్చాయి. ఎవరైనా ఆనందంగా ఉన్నారంటే చిల్లర జగ్గిరెడ్డి తప్ప ఎవడో ఆనందంగా లేడు. ఇక్కడ ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఈ చిల్లర జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో మీరు చూసినప్పుడు ఎంత దుర్మార్గంగా చేశాడంటే గోపాలపురం దరిద్రుడు ఎమ్మెల్యే స్వగ్రామం, భారతరత్న అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఫోటోని టిఫిన్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ప్రశ్నించారు దళిత యువత. అంబేద్కర్ కి అవమానం జరిగిందంటే వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాడంటే ఈ జగ్గిరెడ్డిని ఏమనాలని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఒక్క దళితుడు ఓటేస్తాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక పక్క దేశద్రోహం కేసు ఆయన పైన పెడతాడు, ఇక్కడ ఒక ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తాడు ఆ మహానాయకుడు. రాజమండ్రిని జైల్లో నుంచి బయట తీసుకొస్తే ఊరేగింపుగా తీసుకుపోతున్నారు. ఏం తమ్ముళ్ళు మనకు బాధ అనిపించదా? వీళ్ళకి దళితుల పైన ప్రేమ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళిత ద్రోహులవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా దళితుల కోసం? 27 కార్యక్రమాలు మొత్తం పోయినాయి, సప్లైన్ పోయింది, అన్ని కూడా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు, చాలా దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా రైతులకు అందరికీ అన్నదాత కింద 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యతనా అది. 12,500 రూపాయలు ఇస్తానని కేంద్రం ఇచ్చే 6,000 కూడా లెక్క పెట్టుకుని మోసం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ధాన్యాన్ని కొన్నారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. ఈసారి పంటకు నీళ్లు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాలువల్లో పూడికలు తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కనీసం లాకర్స్ అన్నా కానీ గ్రీస్ వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవస్థని భ్రష్ట పట్టించారు, విధ్వంసం చేశారు. ఈరోజు కొబ్బరి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు, వరి పండించే రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు, అరటి కూరగాయలు పండించే రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు, అక్వాకల్చర్ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళా రైతును రాజుగా చేసే బాధ్యత నాది. అవసరమైతే సబ్సిడీ ఇస్తా, వాళ్ళని కాపాడుకుంటా, ముందుకు తీసుకుపోతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఇంటింటికి మంచినీళ్ళు ఇప్పిస్తాం, ప్రొటెక్టెడ్ వాటర్ పెడతాం, అది కూడా మోసం చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్కన బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం, నేను ఓటు హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు. 140 కులాలు ఉన్నాయి, అందరికీ న్యాయం చేసే బాధ్యత బీసీ పెద్దగా నా బీసీల కోసం ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తా.
దాని ప్రకారం కమ్మరి కుమ్మరి వడ్రంగి రజక లేకపోతే చేనేత గీత కార్మికులకు అందరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నా. అదే కాకుండా నేను నిన్నే ఒక మాట చెప్పాను, పూర్ టు రిచ్ అని. పేదవాణ్ణి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, అందుకే ప్రత్యేకమైన కార్యక్రమాలు ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు P3 కింద అంటే ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఈ రోడ్లు టెలిఫోన్లు కాలేజీలు అన్నీ వచ్చాయి, దీనివల్ల సంపద వచ్చింది. ఈరోజు నా ఆలోచన నిరుపేదని పేదరికం నుంచి పైకి తేవాలి. పేదవాడు పేదవాడిగానే ఉండడానికి వీల్లేదు. నా జీవితాశయం పేదరికం లేని సమాజాన్ని చూడాలని ఆలోచిస్తున్నా, తప్పకుండా చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవన్నీ కూడా భవిష్యత్తుకు గ్యారంటీ, బాబు గ్యారంటీ కింద మీ ముందుకు వస్తున్నా. టెక్నాలజీ వచ్చింది, చేయడం పెద్ద కష్టం కాదు, మనసుంటే మార్గాలున్నాయి. అందుకే చెప్పా, ఏదైతే ఈరోజు సోలార్ ఎనర్జీ గేమ్ చేంజర్గా మనకు ఉపయోగపడుతుంది, అందుకే నేను చెప్పాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని. రెండో విషయం నేను చెప్పాను, అన్నా క్యాంటీన్, పేదవాళ్లకు భోజనం చెప్పి పెట్టే అన్నా క్యాంటీన్ ని పొట్టున పెట్టుకున్నాడు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎవ్వరి ప్రతి ఒక్క మండలంలో అన్నా క్యాంటీన్లు పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీది. మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి మమ్మల్ని కూడా కాపాడన్నా అంటున్నాడు. తప్పకుండా నాసిరకం బ్రాంది పోతుంది, రేట్లు కూడా తగ్గుతాయి. దుర్మార్గుడు మారిగా మీ పొట్ట నేను కొట్టను, పేదవాళ్ళ పొట్టు కొట్టనని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈ పేదవాళ్ళని అడ్డం పెట్టి సత్యహరిశ్చంద్రుడు ఈ సైకో 13,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. మాట్లాడితే 99% హామీలన్నీ నెరవేర్చేశాడంట. ఇంకెందుకయ్యా నువ్వు అన్ని నెరవేర్చు, ఇంటికి పో నువ్వు. మేమందరం ఆనందంగా ఉన్నారు కదా, మనం అందరం అన్నీ వెళ్ళిపోయినాయి కదా, బట్టలు వెళ్ళిపోయినాయి, గోచి మాత్రం మిగిలింది. అది కూడా లాగేస్తాడు రేపో ఎల్లుండో ఈ సైకో ముఖ్యమంత్రి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, దొంగ రేట్లను నియంత్రిస్తాం, ఇంకో పక్క చేనేత కార్మికులకు ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తాం, అక్వా రైతు కూడా ₹50 కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఒకసారి చూస్తే ఈరోజు చంద్రన్న బీమా, పెళ్లి కానుకలు, అన్నా క్యాంటీన్, రంజాన్ తోఫా, విదేశ విద్య, దుల్హాన్, సంక్రాంతి కానుక, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ఇవన్నీ కూడా ఇచ్చా. ముఖ్యమంత్రి సహాయం నిధి కింద అడిగిన వాళ్ళందరికీ వైద్య ఖర్చుల కోసం సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే నేను హామీ ఇస్తున్నాను, మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు పెడతాం, కానీ ఈ స్టిక్కర్ ముఖ్యమంత్రి నమ్మద్దండి. నేను అడుగుతున్నా, ఈరోజు రావుల పాడంలో 4.5 సంవత్సరాలైంది, 6 నెలల్లో నువ్వు ఇంటికి పోతావు, ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిపోయింది. నీకంటూ ఒక పని చేశాను చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. నేను చెప్తాను, కొన్ని 100 పనులు చెప్పగలుగుతాను, అది చేశాం కాబట్టి. మీరు చేసిన పని ఏంటి? అమరావతిని నాశనం చేశారు, పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు, పరిశ్రమల్ని తరిమేసి ఈ పిల్లల పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఋషికొండ కూడా గుండు చేసే పరిస్థితికి వచ్చాడు. విశాఖపట్నంలో ఎర్రదిబ్బలు, ఒక పర్యాటక కేంద్రం అలాంటిది ఇక్కడ మట్టి కొట్టి అమ్మేసే పరిస్థితికి వచ్చాడు తమ్ముడు దుర్మార్గుడు. ఏమనాలి, అర్థం కావడాలా? ప్రజావేదిక అనుమతులు లేవని కూల్చేసిన పెద్ద మనిషి ఋషికొండని బోడిగుండు కొట్టించే సమర్థించుకుంటున్నాడంటే
ఈమనాలి పోలవరం అయిపోయింది తమ్ముడు, ఏం మిగల్లా. నాకు ఒక భయం కూడా ఉంది, పోలవరంలో డయాఫామ్ వాల్ కానీ గైడ్ బండ్ కానీ కాఫర్ డ్యాములు కానీ మూడు కూడా అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి తీసుకొచ్చాడు. పోలవరం సున్నితమైన ప్రాజెక్టు, 50 లక్షల క్యూసిక్స్ నీళ్లు ఒక రోజున వస్తాయి. 50 లక్షలు వస్తే ఇక్కడే గోదావరి వారం చూస్తే 3 కిలోమీటర్లు అన్ని నీళ్లు కాని వస్తే ఏమవుతుంది ఈ జిల్లా? ప్రమాదం అవునా కాదా? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అది నా బాధ, నా ఆవేదన. ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని అంటున్నా, మాట్లాడితే నా బీసీలు నా ఎస్సీలు అంటాడు, మీ బిడ్డని అంటాడు. నేను అడుగుతున్నా, మీ బిడ్డ కాదు, మీకు క్యాన్సర్ గడ్డ ఈ జగన్మోహన్ రెడ్డి అని మీకు అందరి విజ్ఞప్తి చేస్తున్నా. ఏ వ్యక్తి అయినా క్యాన్సర్ వస్తే ఏమాత్రం అప్రమత్త ఉంటే అవుతుందా? జాగ్రత్తగా ఉండాలా లేదా? వేలుకొస్తే వేలు తీసేయాలా లేదా? అలాంటిది ఈ క్యాన్సర్ గడ్డ ఈ రాష్ట్రానికే ఒక ప్రమాదం. ఈయన తొలగించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉందంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. తమ్ముళ్ళో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నేనేదో సైకో అన్నా, నిజంగానే సైకోనా? మతి స్థిమితం లేని సైకో, పిచ్చివాడి దగ్గర రాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం, అది ఆయనన్న కొట్టుకుంటాడు, మిమ్మల్ని కొడతాడు, నన్నన్న కొడతాడు, ఎవడిని ఎవడు కొడతాడు ఎప్పుడు తెలియదు. ఇలాంటి వాళ్ళని వదిలించుకోవాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళుంటే పెట్టుబడులు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా, లాభం జరుగుతున్నారని మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరికైనా న్యాయం జరుగుతుందని అడుగుతున్నాను. అందుకే ఇవన్నీ మిమ్మల్ని కోరేది, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఈ ముఖ్యమంత్రిని ఎంత తొందరగా ఇంటికి పంపిస్తే అంత మంచిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కొత్తపేటలో అన్ని విషయాలు చెప్పాను, కానీ ఇంకా కొత్త విషయాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ చిల్లర, చిల్లర కాదు చిల్లర, జగ్గిరెడ్డి జగ్గిరెడ్డి మళ్ళా రేపు ఉంది గుర్తుపెట్టుకో. ఇప్పుడే చూశా నీ అవినీతి గుట్ట, ఇసుక ర్యాంప్ చూశా, కబద్దార్ జాగ్రత్తగా ఉండు. సైకో ముఖ్యమంత్రిని అడుగుతున్నా, గుట్టలు గుట్టలు తువ్వావి, దీనికి ఎక్కడ నీకు అనుమతి ఉందని అడుగుతున్నా, దీనికి కాంట్రాక్టర్ ఎవరని అడుగుతున్నా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అడుగుతున్నా. ఈ ప్రజల సంపద సహజ వనరులు భగవంతుడు ఇచ్చిన ఇసుక నువ్వు దోచేయాలనుకుంటున్నావు. నేను ఒకటే చెప్తున్నా, నిన్ను ప్రజాకోర్టులో బోరెక్కించే బాధ్యత నేను తీసుకుంటా. ఏం తమ్ముళ్ళు మీరు క్షమిస్తారా ఈ చిల్లర జగ్గిరెడ్డిని? వదిలిపెడతారా మీరు? ఈ డబ్బులే ఇస్తాడు, రేపు 10,000 ఇస్తాడు, మీకు ఒప్పుకుంటారా? ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ కన్ను మీ వేలు, మీ కన్నుని మీ వేలుతోనే పొడుస్తాడు. రేపు డబ్బులు ఇచ్చి మనల్ని బానిసలుగా చేసే పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి జే ట్యాక్స్ అయితే ఇక్కడ లోకల్ జే ట్యాక్స్, జగ్గిరెడ్డి ట్యాక్స్ కూడా ఉంది. ఇక్కడ అన్నిటికీ ల్యాండ్ మాఫియా, ఇసుక మట్టి ఇంతెందుకలడని సందేహం వలదంటారు. ఆ మార్గం ఎక్కడ చూసినా అవినీతి కంపు. భూముల కొనుగోలు అమ్మకాలు జరగాలన్నా ఈయన పర్మిషన్ కావాలి, లేఅవుట్లు వేయాలన్నా ఈయన పర్మిషన్ కావాలి, అపార్ట్మెంట్లు కట్టాలన్నా ఈయన పర్మిషన్లు కావాలి, పర్సంటేజ్ ఇవ్వాలి. విలువైన భూముల విషయంలో వివాదాలు పెట్టడం, మళ్ళా సెటిల్మెంట్ చేయడం, మళ్ళా దాన్ని కొట్టేయడం, భాగం పంచుకోవడం ఏం చేసే పని?
ఇంకో పక్కన జగ్గిరెడ్డి కబ్జా కొత్తపేట నియోజకవర్గం ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఈ నియోజకవర్గానికి ఏమైనా ఒక్క చిన్న పని చేశాడా అంటున్నా చేశాడు ఒకే ఒక పని రావుల పాలనకి బార్ తీసుకొచ్చాడు చేశాడా లేదా ధాన్యానికి మద్దతు ఇచ్చినానని మిమ్మల్ని అడుగుతున్నా ఏ పంటకైనా ఆదాయం వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా గిట్టుబాటు ధర వచ్చిందని అడుగుతున్నా కానీ ఈ జగ్గిరెడ్డి ఒక మాట చెప్పాడు గంజా వేసుకోండి మీకు మద్దతు ధర వస్తుందని బాధ అనిపిచ్చదాని మిమ్మల్ని అడుగుతున్నా ఏ కార్నర్కి పోయినా గంజాయి దొరుకుతుంది పేదల భూముల్ని 20 లక్షలకు కొంటారు 60 లక్షలకు అమ్ముతారు గవర్నమెంట్ కే అన్నారా లేదా పంట కాలవల్లో తూడు కాడ తీరు గుర్రపు డెక్క తీరు ఖరీఫ్కు నీళ్ళు ఇవ్వలేరు సందిపూడిలో జొన్నాడ వెదురుమూడి పంట కాలవల కింద భూముల పరిస్థితులు చూస్తే కాలవల నిర్వహణ నీటి సరఫరా అంతదారుణంగా ఉంది మీకు అర్థమైంది ఈయనకు రైతుల కంటే ఇసుక ర్యాంపుల పైన ప్రేమ ఎక్కువ రైతుకు నీళ్ళు ఇస్తే డబ్బులు రావు కదా ర్యాంపు దగ్గర ఉంటే డబ్బులు వస్తాయి కాసుల పంట ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది అందుకే నేను అడుగుతున్నా ఇన్ని అరాచకాలు చేసిన వ్యక్తిని మీరు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు రెండు సంఘటనలు చూశాను నేను ఒక సంఘటన సుబ్రహ్మణ్యం ఒక సంఘటన కాదు గుమ్మలేరులో ముత్యాల విజయ కిరణ్ నేను వస్తా ఉంటే రెండు కవర్లు తీసుకొచ్చాడు ఆ రెండు కవర్లు నాకు ఇచ్చి సార్ మీరు నిన్న ఒక పాలసీ అనౌన్స్ చేశారు నేను బాగా మెచ్చుకున్న ఆ పాలసీని నా వంతు ఒక 10,000 రూపాయలు మీ చేతికి ఇస్తున్నా ఈ 10,000 రూపాయలు కొంతమంది మహిళలకు ఇచ్చి నా మాట కింద కూడా చెప్పండి ఒక వ్యక్తికి 1,500 రూపాయలు ఇచ్చి అది 15,000 చేసే మార్గం మీరు చెప్తా అన్నారు పేదరికాన్ని నిర్మూలించి వాళ్ళని ఆర్థికంగా పైకి తెస్తా అన్నారు నా వంతుగా 10,000 రూపాయలు ఇస్తున్నారని ఒక మామూలు వ్యక్తి 10,000 రూపాయలు నా దగ్గర తీసుకొచ్చాడు అంటే నిన్న నేను మాట్లాడుతానే ఈరోజు వచ్చి 10,000 రూపాయలు నాకు ఇచ్చి ఒక 6-7 మందికి మహిళలకు మీకు ఇచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వండి సార్ అని ముత్యాల కిరణ్ విజయ కిరణ్ చెప్పాడు అది చూసిన తర్వాత ఈరోజు మండపేట నుంచి వస్తే జొన్నాడ ఇసుక గుట్టలు ఇసుక అడవులు 400 లారీలు ఒక రోజున దోచుకునే జగ్గిరెడ్డి ఏ తమ్ముళ్ళు మంచి ఉంది చెడు ఉంది ఉందా లేదా ఎవరి సైడ్ మీరు ఉంటారని అడుగుతున్నా గట్టిగా ముత్యాల విజయ కిరణ్కి అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి అది నాకు స్ఫూర్తి ఇంకా మంచి బతికుంది కాబట్టి అలాంటి మంచిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అందుకే ఆయన ఇచ్చిన 10,000కి ఇంకొక 5,000 యాడ్ చేసి 500 యాడ్ చేసి 10,500 చేసి పర్వతం లక్ష్మి రొట్ట విజయలక్ష్మి దూనబోయిన దేవి సరోజ పిచ్చంటి మంగళలక్ష్మి దూనబోయిన లక్ష్మి వాసంశెట్టి వెంకట లక్ష్మి కుక్కల రాణి 7 మందికి ఒక్కొక్కరికి 1,500 రూపాయలు ఆయన ఇచ్చిన డబ్బులు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా ఇక్కడే ఉన్నారు వాళ్ళందరికీ ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆ ముత్యాల విజయ కిరణ్ చెప్పినట్టు ఉండమ్మా నీకు ఇచ్చింది ఆడబిడ్డ నిధి కింద ఒక తమ్ముడు ఇస్తే నీకు ఇచ్చాను
ఆ 1500 రూపాయల్ని 15000 చేయాల. ఎట్ట చేస్తావు చెప్పు నాకు, మైక్ ఇవ్వండి. ఏం చేస్తావు అంటే నీ దగ్గర ఉన్న డబ్బులు కూడా పెట్టుకొని రెండు పెట్టుకొని నీకు తెలిసిన పని చేసి డబ్బులు సంపాదించే మార్గం చేయాల. మైక్ ఇట్రామ్మ ముందుకు రా. చంద్రన రాజ్యం వస్తే 10000 అంటే 20000 కూడా చేయొచ్చు. నేను అందుకేమ్మా ఒక మాట చెప్పాను, మీలాంటి ఆడబిడ్డల్ని కుటుంబానికి చదువుకున్న వాళ్ళు ఒకరిని కానీ ఎక్కువ మంది కానీ మీకు గైడెన్స్ ఇవ్వడానికి పెడతారు రేపు రాబోయే రోజుల్లో. తద్వారా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ ప్లాన్, లాంగ్ టర్మ్ లో ప్లాన్ తయారు చేసి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు అండగా ఉండేటిగా అలాంటి వారికి నేను తోడుగా ఉండే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపడతా, మీ పిల్లల్ని చదివిస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా, సంపద సృష్టిస్తా. ఈ పేదవాళ్లకు నిరంతరం పంచే బాధ్యత నాదని మీకు అందరికి తెలియజేస్తూ ఆర్థిక అసమానత కూడా తగ్గిస్తాను. అలాంటప్పుడు నేను ఇచ్చే 1500 సంవత్సరానికి 18000 వస్తుంది. 18000 లక్ష రూపాయలు నువ్వు చేయాలా? అదే మారిగా 1 లక్ష రూపాయలు చేసినాక 110000 లక్షలు కావాలి. దీనికి ఒక మంత్రం, మీ అందరికీ ఒక శక్తి ఉంది మహిళలకి. నేను అందుకే ఒక మాట చెప్పా, మహాశక్తి మీకందరికీ ఒక మంత్రం ఇచ్చా, రాఖీ పంపిస్తున్నా. 45 రోజులు పూజ రూములో పెట్టి పూజ చేసి ఆ దీన్ని, రాఖీని, ఆ మహాశక్తిని మీరు చేత్తో కట్టుకొని నన్ను ఒకసారి తలుచుకొని ఏ కష్టం వచ్చినా ఊహించుకోండి, మీ కష్టాలు తీర్చే బాధ్యత భగవంతుడు చేస్తాడు. ఆ భగవంతుడి సంకల్పానికి నేను అండగా ఉంటానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇది సాధ్యమేనా కాదా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మనం, థ్యాంక్ యూ తరపు ఇచ్చేద్దాం రామ్మా. వద్దమ్మా, ఇది ఆడబిడ్డ నిధి అమ్మా, జాగ్రత్త చూసుకోవాలా, ఆడబిడ్డ నిధి. రామ్మా ఓకే అమ్మా, ఓకేమ్మా రామ్మా. ఓకేమ్మా, ఓకేమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే తమ్ముళ్ళు, చాలా ఉత్సాహంగా ఈరోజు నాకు స్వాగతం పలికారు. సత్యానందం కూడా చాలా బాగా చేశాడు, మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇది చూసిన తర్వాత నాకు ఎక్కడ లేని ధైర్యం. ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత కొండనైనా బద్దలు చేసే శక్తి నాకుందని నేను గుర్తించి మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ రాష్ట్రాన్ని నంబర్ 1 స్టేట్ గా తయారు చేసే బాధ్యత తెలుగు జాతిని ప్రపంచం మొత్తం శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడికి వచ్చినప్పుడు సత్యానందమూర్తి గారు, సత్యానందం గారిని
అదే మరి కొండ నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందించాల్సిందిగా ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి